Prabhu, we have a few questions today. Maybe we'll start one by one. Maybe we'll try to complete two to three questions today, Prabhu. Rest all we can take next. Okay, what are the questions? Prabhu, the first question, what kind of food actually human beings can eat in Telugu translation? మనుషులు ఎటువంటి ఆహారం భుజించవలను లేదా తినవలను? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న. సో దే ఆర్ ఫుడ్ ఆర్ త్రీ కైండ్ ఆఫ్ క్లాసెస్. మూడు రకాల ఆహారం ఉంది. సత్విక్ ఆహార, సాత్విక ఆహారము, రాజసిక ఆహార, రాజసిక ఆహారము, అండ్ తమసిక ఆహార, తమోగుణ ఆహారము. సో దిస్ త్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆర్ అవైలబుల్. ఈ మూడు రకాలైన ఆహారం మనకి అందుబాటులో ఉంది. అండ్ అకార్డింగ్ టు ద కైన్ ఆఫ్ ఫుడ్ యు ఈట్, యు డెవలప్ ద కైన్ ఆఫ్ కాన్షియస్నెస్. సో మన ఏ రకమైన ఈ మూడు రకాల ఆహారంలో ఏ రకమైన ఆహారం మనం తీసుకుంటే అలాంటి లక్షణాలే మనకి వస్తాయి. So first let us find out what are these three kinds of food. Can we go to 17, 8 to 10, 8 to 12? Munduga mano ee moodu rakala aaharam emiti anedi chuddam. Got it? 17, na? First, one more time, Prabhu. Shall I read, Prabhu? Yeah, please read. ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన రష్యా సిక్త స్థిరా హృత్య ఆహార సాత్విక ప్రియా. అనువాదం. సత్వగుణమునందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయుః ప్రమాణమును వృద్ధి చేయను, జీవనమున పవిత్రమునొచ్చను, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, హృదయ ప్రీతికరములను అయి ఉండును. సో దిస్ ఇస్ ద ఫుడ్ ఇన్ సత్వగుణ్. ఈ రకమైన ఆహారం సత్వగుణ ఆహారం అని పిలుస్తారు. నెక్స్ట్ వర్స్. తరువాతి శ్లోకం. కట్వం లవణ తృష్ణతి కృష్ణ రూక్ష విదాహీనః ఆహార రాజసశ్రేష్ఠ దుఃఖ శోకమయ ప్రధా. అనువాదము. మిక్కిలి చేది నట్టియు, అతి పులుపు నట్టియు, ఉప్పుగా ఉన్నట్టియు, అతి వేడి అయినట్టియు, తీవ్రమైనట్టియు, రసహీనమైనట్టియు, మంట కలిగించినట్టియు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించను. నెక్స్ట్ వర్స్. I will chant, you follow this meter, this is standard meter. Yatayamam gatarasam. Yatamayam yatayamam gatarasam. Bhuti prayushitam chayan. Bhuti prayushitam chayan. Uchistam api chamedyam. Uchistam. భోజనం తమశం ప్రియం. భోజనం తమశ ప్రియం. యు మస్ట్ ఫాలో దిస్ మీటర్, నా అండర్స్టాండ్. Yes. Okay, and next read the translation. అనువాదము. భుజించుటకు మూడు గంటలకు ముందు వండబడినది రుచిహీనమైనది, చెడు వాసనతో కూడి క్రూలినట్టిది, ఇతరులు తినగా మిగిలినదియు ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములతో కూడినదియు అగు ఆహారము తమో గుణమునందున్న వారికి ప్రీతికరములైనవి. Can you speak louder a bit?
Yes, bro. Increase the volume. All right, translation, read. భాష్యం జీవ ప్రమాణమును వృద్ధి చేయచు మనస్సును పవిత్రము చేయచు దేహశక్తికి తోడ్పడి ఆహారం యొక్క ఏకైక ప్రయోజనము జీవిత ప్రమాణమును వృద్ధి చేయునట్టియు ఆరోగ్యమును పెంపొందించినట్టియు పాలు బియ్యము గోధుమలు పండ్లు పంచదార కూరగాయలు వంటి ఆహార పదార్థములు ఆమోదకరమైనవి ప్రామాణికులైనట్టి ప్రాచీన సాధువులు నిర్ణయించరు అట్టి ఆహారము సత్వగుణమునందున్న వారికి మిక్కిలి ప్రియములు పేలాలు మరియు ముద్ద బెల్లము ప్రభు స్ట్రోల వంటి ఇతర ఆహార పదార్థములు సహజముగా రుచికరములు కాకుండాను పాలతో గాని ఇతర ఆహార పదార్థములతో కాని వాటిని కలిపినచో అవి రుచికరములై సాత్వికములగను ఈ ఆహారములన్నీ సహజముగానే పరిశుద్ధములైనవి మధ్య మాంసముల వంటి అస్పృశ్య పదార్థములకు అవి మిక్కిలి భిన్నములైనవి 8వ శ్లోకమున చెప్పబడిన కొవ్వు పదార్థములకును మరియు జంతువులను చంపగా లభించడు క్రొవ్వు పదార్థములకును ఎట్టి సంబంధము లేదు ఇట్టి క్రొవ్వు పదార్థములన్నీ అత్యంత అద్భుత ఆహారమైనట్టి క్షీర రూపమున లభించుచున్నవి పాలు వెన్న మీగడ వంటి మూగ జంతువు యొక్క క్రొవ్వును మరొక రూపమున అందించినటువంటివి అది జంతువదను నివారించుచున్నవి కానీ పశు ప్రవృత్తి కారణముగా ఈ జంతువద నిరాటంకముగా కొనసాగుచున్నది జీవనమునకు అవసరమైన క్రొవ్వు పదార్థములను పాల రూపమున పొందుటి అనేది నాగరిక పద్ధతి కాగా జంతువదనది మిక్కిలి అనాగరికము మానవులకు ఇది తగనది పప్పులు గోధుమలు వంటి పదార్థముల ద్వారా మాంసకృతులు సమృద్ధిగా లభించును అతిగా చేదైనట్టివి అతిగా ఉప్పుగా ఉన్నట్టివి అతిగా వేడి లేదా అతిగా కారముతో కూడినట్టి రజోగుణ ఆహారములు ఉదరమునందలి రాక్షణ కోరను పరచపరిచి జీనరసమును తగ్గించి రోగమునకు కారణభూతమగును అది దుఃఖమునే కలిగించను తాజాగా లేనటువంటి పదార్థములే ముఖ్యముగా తమోగుణమునకు సంబంధించినవి భగవానుని ప్రసాదములు తప్ప తినుటకు 3 గంటల ముందుగా వండబడిన ఆహారము తామిసకముగానే పరిగణించబడను అట్టి ఆహార పదార్థములు కుళ్ళిపోవుట చేత చెడువాసనను కలిగి ఉండును అవి తమోగుణముతో కూడిన వ్యక్తులకు ఆకర్షణీయముగా నుండినను సాత్వికులకు అసహ్యముగా నుండును తొలుత దేవాదేవునికి అర్పింపబడిన మరియు సాధువులైన వారి చేత ముఖ్యముగా ఆధ్యాత్మికాచార్యుని చేత భుజింపబడినట్టు భోజనమును ఉచ్చిష్టముగా భుజింపబడను లేనిచో ఉచ్చిష్టము తామసికముగానే పరిగణింపబడను అది అంటువ్యాధిని మరియు రోగములనే వృద్ధి చేయను అట్టి ఆహార పదార్థములు తామసులకు రుచికరములుగా నున్నను సాత్వికులకు ప్రియములు కాకుండా చేత అవి వారిచే తాకనైనా తాకబడవు తొలుత దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానునకు అర్పింపబడిన ఆహార పదార్థములే అత్యంత శ్రేష్టమైన ఆహారం కాయకూరలతోనూ పిండితోనూ పాలతోనూ సిద్ధము చేయబడిన ఆహార పదార్థములు భక్తి మరియు ప్రేమలతో సమర్పింపబడినప్పుడు వాటిని తాను గ్రహించినని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకమునందు చెబుతున్నారు పత్రం పుష్పం ఫలం తోయం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు స్వీకరించిన భక్తి ప్రేమలు మాత్రమే ప్రసాదమును ప్రత్యేక పద్ధతిని అనుసరించి సిద్ధము చేయవలనని చెప్పబడినది ఆ విధముగా శాస్త్రానుసారముగా తయారు చేయబడి దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారం దివ్యమైన గుర్చే ఎంత కాల వ్యవధి అయినను అది గ్రహింప యోగ్యమై ఉండును కనుకనే ఆహారమును అందరికీ పాప రోగ నిరోధకముగా ఆహార యోగ్యముగా రుచికరముగా చేయుటకై ఎవరైనను దానిని తొలుత శ్రీకృష్ణ భగవానునకు అర్పింపలేను సో యు సీ ద త్రీ కైండ్స్ ఆఫ్ యు నో ఫుడ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి 3 రకాలైన ఆహారములు చూసాం ఇప్పుడు So you eat food which is in the mode of goodness. మన ఆహారం సత్వగుణంలో ఉన్న ఆహారం తీసుకుంటే increases your duration of life.
మన జీవితం యొక్క మన జీవితం ఎటువంటి రోగాలు లేకుండా మన జీవితం విలువ పెరుగుతుంది. You know, you can read the eighth verse. Huh? Just now, go to the eighth verse. Sattugana aharam tinitu valana aayush mana aayushu perugutundi. I see, and you get strength. You purify your existence. You get strength, health, happiness, satisfaction. సత్వగుణం నందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రమాణమును వృద్ధి చేయను, జీవనమును పవిత్రమనొచ్చను, బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, హృదయ ప్రీతికరములను అయి ఉండును. Then next verse you read, and when you eat food in the mode of passion, you too bitter, sour, salty, hot, pungent, dry and burning, then this food causes distress, misery and disease. తర్వాత శ్లోకంలో చూస్తే మిక్కిలి చేదైనట్టియు, అతి పులుపైనట్టియు, ఉప్పుగా నున్నట్టియు, అతి వేడి అయినట్టియు, తీవ్రమైనట్టియు, రసహీనమైనట్టియు, మంట కలిగించినట్టియు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికర్మలు. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించెను. And food eaten in the, next verse. And all this food that is prepared 3 hours later, these are all, putrefying, decomposition. Go to 10, 7, 10. Yeah, you can see this is meat, fish, eggs. ఈ మూడవ శ్లోకం నుంచి చూసినట్టయితే భుజించడానికి 3 గంటల ముందు వండబడినది రుచిహీనమైనది, చెడు వాసనతో కూడి కృళ్ళినది, ఇతరులు తినగా మిగిలినది, మరియు నిర్దిష్ట నిషిద్ధ పదార్థములతో కూడినది ఆహారము తమో గుణమునందున్న వారికి ప్రీతికరములైనవి. అలాగే మాంసాహారము, గుడ్లు, చేపలు వంటి ఆహారం కూడా ఈ ఈ రకమైన ఆహారమునకే చెందుతుంది. This way you tamasic food like this, if you eat, you go crazy. Everything becomes bad luck. Everything is inauspicious. ఇటువంటి ఆహారం తీసుకున్నట్టు వలన, తామసిక గుణములో ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్టు వలన మనకి చెడు ఎక్కువగా జరుగుతుంది. చెడు మాత్రమే జరుగుతుంది. And you get sick, disease, all kind of disease also. మనకి అనేకమైన రోగములు కూడా వస్తాయి ఈ ఆహారం తీసుకున్నట్టు వలన. సో యు మస్ట్ ఈట్ ఫుడ్ దట్ విల్ ఇంక్రీస్ యువర్ లైఫ్, యు మేక్ యు హ్యాపీ, నో డిజీజ్. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే మన ఆయుష్ను పెంచేది, మనల్ని ఎప్పుడు ఆనందకరంగా ఉంచే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దట్స్ వై ఇస్ ఆల్సో సెడ్, కృష్ణ ఆల్సో సెడ్, యు గివ్ మీ ఫ్రూట్ లీఫ్ ఫ్లవర్ వాటర్. He never asked for all the meat, fish, eggs and all that. అందుకే శ్రీ కృష్ణ భగవానుడు కూడా చెప్పారు, ఏమని చెప్పారు అంటే పత్రము గాని పుష్పము గాని, గో టు 926 సమర్పించండి, చేపలు గాని మాంసం గాని అడగలేదు. 926 సో శ్రీ కృష్ణ ఇస్ ఆస్కింగ్ బికాజ్ యూ హ్యావ్ టు eat food offered to Krishna. So he is asking fruit, patram, pushpam, palam, toyam. Can you go 926? He's doing very good. Double click cheyandi bro, raavaledha paikal len lagapothe. It's not going, 616. 6 chapter. Scroll down, bro. Scroll down. Hold the cursor and scroll up. Hold the cursor. Let it go scroll up now. నేను షేర్ చేస్తానండి. ఇస్ 926. వెరీ గుడ్. పాత్రం పుష్పం ఫలం తోయం
पत्रम पुष्पम फलम तो यम यो मे भक्ता प्रयाच्छते यो मे भक्त्या प्रयाच्छते पत्रम पुष्पम फलम तोयम पत्रम पुष्पम पत्रम पुष्पम फलम तोयम यो मे भक्त्या प्रयाच्छते यो मे भक्त्या प्रयाच्छते तदहं भक्त्या उपारितम तदहं भक्त्या उपकृतम आस्नामि प्रियतात्मनः సో రీడ్ ద ట్రాన్స్లేషన్ ఎవరైనాను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును సో హియర్ కృష్ణ ఇస్ ఆస్కింగ్ ఓన్లీ ఫ్రూట్ లీఫ్ ఫ్లవర్ వాటర్ యూనో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని అర్పించమని అడుగుతున్నారు సో హి ఇస్ నాట్ ఆస్కింగ్ ఫర్ కెన్ యు రీడ్ ద సెకండ్ పారాగ్రాఫ్ ఆన్వర్డ్స్ హి సేస్ హియర్ కృష్ణ ఇస్ ఆస్కింగ్ కెన్ యు రీడ్ దట్ శ్రీకృష్ణుడు తానే భక్తుననియు దేవాది దేవుడననియు సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమనియు నిర్ధారించిన పిమ్మట తన కెట్టి యజ్ఞ ఫలములను సమర్పింపవలను ప్రకటించుచున్నాడు భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవను పొందుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము దీనికై ఎవరైనాను భగవత్ సేవ యందు నెలకొని పవిత్రుడు కాగూరినచో అతడు ముందుగా భగవానుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట అత్యంత ప్రధానము శ్రీకృష్ణుణ్ణి ప్రేమించువాడు శ్రీకృష్ణుడు కోరిన వాటినన్నింటినీ సమర్పిస్తూ అతడి వాంచనట్టి ఎట్టి కానుకను అతనికి సమర్పింపకుండును కనుక మాంసము మత్స్యములు గ్రుడ్లు శ్రీకృష్ణునకు సమర్పింపరాదు అతడు అటువంటి వాటిని వాచించినచో వాటిని తనకు అర్పింపమని చెప్పి యుండేడివాడు అట్లు చెప్పకుండా తనకు పత్రము పుష్పము ఫలము జలమును సమర్పింపవలనని అతడు స్పష్టముగా పలికి ఇట్టి కానుకలను నేను అంగీకరింతును అని చెప్పుచున్నాడు కనుక అతడు మాంసమును చేపలను గుడ్లను స్వీకరింపడని మనము అవగతము చేసుకునవలెను కాయగూరలు ధాన్యము ఫలములు పాలు జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించుచున్నాడు వీటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు అంగీకరింపడు కనుక వాటిని అతనికి సమర్పింపరాదు ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములను సమర్పింప యత్నించినచో ప్రేమతో కూడిన స్థితి యందు భక్తినొనరించిన వారము కాజాలము శ్రీకృష్ణ భగవానుడు తృతీయ అధ్యాయము నందలి 13వ శ్లోకమున యజ్ఞశేష పదార్థములే పరమ పవిత్రములైనవనియు జీవితముందు పురోగతిని మరియు భౌతిక బంధముల నుండి ముక్తిని వాచించు వారికి అదియే భుజించుటకు యోగ్యమనియు వివరించను ఆ శ్లోకమునందు తనకు నివేదన చేయకుండా ఆహారమును భుజించువారా వారు పాపమునే భుజిస్తున్నారని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు అట్టివారు భుజించు ప్రతి ముద్ద భౌతిక క్లేశములనే మరింత వృద్ధి చేయుచుండును కానీ శుభ్రములను సాధారణములైన కాయకూరలతో కూడిన సాత్వికాహారమును సిద్ధము చేసి శ్రీకృష్ణ భగవానుని చిత్రపటమునకునకో లేదా అతని విగ్రహమునకో కానీ నివేదించి అతని ముందు వినమ్రముగా నమస్కరించుచు తాను అర్పించిన దానిని స్వీకరింపవలెనని ప్రార్థించినచో అట్టి జీవిత విధానమునందు మానవుడు క్రమముగా పురోగతి సాధింపగలడు దేహము పవిత్రమై బుద్ధి వికసితమైనప్పుడు స్పష్టమైన అవగాహన
ఎనునది వృద్ధి యగును అన్నింటికీ మించి ఆ నివేదనను ప్రేమభావం భావముతోనూ అర్పింపవలెను. ఏలయన సర్వము శ్రీకృష్ణునికే చెంది ఉండుటచే అతనికి ఎట్టి ఆహారము అవసరము లేదు. తనను ఆ విధముగా తృప్తిపరచుటకు యత్నించు భక్తుని నిమిత్తమే అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారమును సిద్ధము చేయుట సేవించుట నివేదించుట అనేది కార్యములందు శ్రీకృష్ణుని పట్ల ప్రేమభావములతో వర్తించుట అత్యంత ముఖ్యాంశము. పరతత్వము ఇంద్రియ రహితమని భావించు నిరాకార తత్వవేత్తల భగవద్గీత యందలి ఈ శ్లోకమును ఏమాత్రము అవగాహన చేసుకొనలేరు. వారికి ఇది ఉపమానము గాను భగవద్గీతను బోధించు శ్రీకృష్ణుని భౌతిక ప్రవృత్తికి నిదర్శనముగాను వారు భావింతురు. వాస్తవమునకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి ఇంద్రియములు గలవు. అతని ఇంద్రియములన్నీ ఇతర ఏ ఇంద్రియముల కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండు. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తి వంతుడగును. దాని భావమిదియే ఇంద్రియముల తేనిచు అతనిని సర్వశక్తి మంతుడని పరిగణించుటకు వీలు లేదు. సప్తమాధ్యాయము నందు తాను జీవులను ప్రకృతి గర్భమును సృజించుచున్నాడని శ్రీకృష్ణుడు వివరించెను. కేవలము అతడు భౌతిక ప్రకృతిని వీక్షించినంత మాత్రమునే అది జరుగును. అట్లే ఈ సందర్భమున ఆహార పదార్థములను అర్పించుచు భక్తులు పలుకు ప్రేమపూర్వకమైన పలుకులను శ్రీకృష్ణుడు ఆలకించుటయే ఆరగించుటతోను ఆస్వాదించుటతోను అన్ని విధముల సమానమగును. అతను సంపూర్ణత్వము కారణము అతని శ్రవణము ఆరగించుట మరియు ఆస్వాదించుట అను కార్యముతో సర్వసమానమైనదను ఈ విషయమును నొక్కి చెప్పవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు తనను గూర్చి తాను వర్ణించిన ఈ విధముగాను ఎటువంటి కల్పనలు వ్యాఖ్యానములు లేకుండాను. ఆ దేవాదిదేవుని అంగీకరించు భక్తుడే పరతత్వము నివేదన ఆహారమును ఆరగించి ఆస్వాదించగలదని అవగాహన చేసుకొనగలడు. సో వెరీ గుడ్. సో యూ కెన్ సీ హౌ హియర్ కృష్ణ ఇస్ నాట్ రిక్వెస్టింగ్ ఫర్ ఎనీ అదర్ థింగ్ సింపుల్ ఫ్రూట్ లీఫ్ ఫ్లవర్ వాటర్ ఇన్ దట్ కేటగిరీ. ఇక్కడ మనం చూసినట్టయితే శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి ఇతర ఆహారములేవి తనకి సమర్పించమని అడగటం లేదు. కేవలము ఒక పత్రము కానీ పుష్పము కానీ జలము కానీ పండు కానీ సమర్పించినా చాలు అని చెప్పుకున్నారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ యు గివ్ ఐ మీన్ ఇఫ్ యు ఈట్ మీట్ విచ్ కృష్ణ డిడ్ నాట్ ఆస్క్ దెన్ యువర్ మైండ్ విల్ బికమ్ పొల్యూటెడ్. ఇది చాలా ముఖ్యమైన అంశము, గమనించాల్సిన అంశము. శ్రీకృష్ణ భగవానుడు తనకి మాంసాహారము అర్పించమని కోరలేదు, కావున అటువంటి ఆహారం తీసుకున్నచో మనకి అన్ని కష్టములే కలుగును. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఈట్ మీట్ దెన్ యు హావ్ టు పే ఫర్ ద యానిమల్ యు కిల్. ప్రత్యేకించి మాంసాహారం తినినచో మాంసాహారం తినటకు మనం చంపవలసిన ప్రాణి వలన మనకి నష్టమే జరుగును. Suppose you kill this goat and eat. ఉదాహరణకు ఒక ఒక మేకను చంపి దానిని తినినచో next life you must come back as a goat for the goat to eat you. యా వచ్చే జన్మలో ఆ మేకగా మనం జన్మించాల్సిన అవసరం ఉంటుంది. That's the meaning of mamsa. Meat is called mamsa. మాంసాహారం మాంస అనే అర్థం ఏమిటంటే అదే దాని అర్థం. మామ్ మీన్స్ మీ, సా మీన్స్ యు.
మా అంటే నేను, సా అంటే నీవు. సో ఇన్ అదర్ వర్డ్స్ దిస్ నౌ ఐ యామ్ ఈటింగ్ యు, నెక్స్ట్ లైఫ్ యు కెన్ ఈట్ మీ. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఈ జన్మలో నేను నిన్ను తినుచున్నాను, వచ్చే జన్మలో నీవు నన్ను తిను అనే అర్థం. So you think it is a good idea to eat meat, next life you're going to be eaten by the animal itself? మీరు ఇటువంటి జీవితాన్ని, ఇటువంటి జీవితం మంచిదని మీరు అనుకుంటున్నారా? వచ్చే జన్మలో, వచ్చే జన్మలో ఒక జంతువు చేత మనం చంపబడతాం అనేసి అనుకోవడం మంచిదని మీరు అనుకుంటున్నారా? How many gods, how many fish you have eaten, how many birth you have to take like that? ఎన్ని ఎన్ని రకాలైన చేపలను, ఎన్ని రకాలైన జంతువులను ఇప్పటి వరకు మనం తిని ఉన్నాం, వాటన్నిటి జన్మలను మనం ఎత్తవలసి ఉండటం మంచిదా మనకి? Is this a good idea? ఇదేమైనా మనకి మంచి ఆలోచన ఇది? Tell me. ఇదేమైనా మంచి ఆలోచన చెప్పండి. చెప్పండి. చెప్పు చెప్పు. గుడ్ ఐడియా. వాట్ ఇస్ ఏ గుడ్ ఐడియా ఇన్ తెలుగు? మంచి ఆలోచన. మంచా? మంచి. మంచి. మంచి మీన్స్ గుడ్. ఐడియా మీన్స్ ఆలోచన. ఆలోచన. మంచి ఆలోచన. Yes. Hello. I think it's a crazy idea. Yes. Crazy idea. You want to come back as a fish, how many times, as a chicken, how many times, as a goat, how many times, And every time you come, you'll be killed, and the other person will eat you again and again. This is crazy idea. Yeah, ఇది ఒక ఒక పిచ్చి పని వంటిది. ప్రతి జన్మలో ఎన్ని జంతువులను మనం చంపి తింటే అన్ని జంతువులుగా మనం పుట్టవలసి ఉంటుంది. అదే జంతువు చేత మనం చంపబడతాం. ఇది ఖచ్చితంగా ఇది ఒక పిచ్చి పని అని అర్థమవుతుంది. Yes. I don't know, you don't have the Bhagavadam, in I just going to read the Bhagavadam. You can see in this verse here, it says here, I'm going to read in Bhagavadam. Bhagavatam nunchi ippudu Bhagavatam telugu lo lekapodam valana Sundara Gopal Prabhu English bhashalo chadutunnaru. We'll put that in English, Prabhu. It's okay. Maybe you some can people put in English. Yeah, some yes. People know, but Prabhu will translate anyway. So I'll send the link. Krishna Kumar Prabhu, you open it. 7:15 na? 10. No, I don't think you go to this verse. Better to go to this verse, Which one, Prabhu? I don't think you have 11:5. 11:5? 11:5:14. You can show in English 11:5:14. Yes, Prabhu. Let me just ping in the chat and then. కృష్ణ కుమార్ ప్రభు, జస్ట్ అది నేను లింక్ పంపించాను, జస్ట్ క్లిక్ చేసి పెట్టండి. మీరు డెస్క్టాప్ షేర్ చేసి ఉంటే వచ్చేస్తుంది. యు కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. Yes, ప్రభు. Can you see my screen, Prabhu? No. You changed screen, sir. I shared now. No, your screen is not coming on.
he have to exit, you know. Yeah. He has to stop staring. Krishna Kumar Prabhu, you stop sharing, I'll share. Yeah. And now you go on. Yeah. Okay, now. So, okay, very good. Now read the Sanskrit first. Etva anevaham vidu shantaha. Etva aneham vidu shantaha. Etva anevam vidu shantaha. Stabda sad abhimaninaha. Stabda sad abhimaninaha. Pasum duryanti vishraptaha. Pasun duryanti vishraptaha. Pretyakhadanti te chatan. Pretyakhadanti te chatan. Okay, read the translation. Those sinful persons who are ignorant of actual religious principles, yet consider themselves to be completely pious, without compunction, commit violence against innocent animals, who are fully trusting in them. In their next lives, such sinful persons will be eaten by the same creatures they have killed in this world. So you see, can you translate? Those sinful persons who are ignorant of actual religious principles, is Jain Prabhu. Yeah. Dharma Sutralanu Anusarimpaka Murkhatvamto Vallaki Valle Manchi Panulu Chestunnamani Papa Manushulandaru Mem Manchi Panulu Chestunnamani Anukuntu Untaru. Innocent అమాయకమైన జీవులను చంపి అమాయకమైన జీవులను వాళ్ళని నమ్మిన తర్వాత కూడా వాటిని చంపి ఘోరమైన హింస నష్టం కలిగిస్తున్నారు. వచ్చే జన్మల్లో అలాంటి పాపాలు చేసిన మనుషులు అదే జంతువుల చేత చంపబడి తినబడతారు. Yes, bro. Finish, huh? Yes, bro. So you can see here how this is so serious. So, man, ekad chusina taithe yanta pramadakaranga undo manaku telustundi. And especially those who eat cows. Cows is forbidden. Cow. Pratyekinchi avulni tine vallu. Avulni tinadam anedi nishedham. Can you go RD 17? Which one? Give me a minute. I'm just going to take the words out. It says here in this verse, talking to this Chan Kazi, you know. It's 17. It's 17.164. In this age of Kali, 5 acts are forbidden. The offering of a horse in sacrifice, the offering of a cow in sacrifice, the acceptance of the order of a sannyasa, the offering of obligations of flesh to the forefathers, and a man's begetting children in his brother's wife. So these five things are forbidden in Kali Yuga. And one of it is to offer of flesh to the forefathers. ఐదు రకాలైన పనులు ఈ కలియుగములో నిషిద్ధం. అందులో ఒకటి ఆవుని చంపి యజ్ఞంలో ఆవుని చంపి యజ్ఞం అదే
యజ్ఞం యజ్ఞములో యజ్ఞ యజ్ఞానికి బలివడం 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 అనేది నిషిద్ధం. తర్వాత గుర్రం, ఇది ట్రాన్స్లేట్ చేయండి ఫస్ట్. ఈ కలియుగంలో ఐదు రకాల పన్నులు నిషిద్ధము. ఒకటి గుర్రాన్ని బలివ్వడము, రెండు ఆవుని బలివ్వడము, మూడు సన్యాస జీవితాన్ని ఆరంభించడము, మూడు మాంసముని పితృదేవతలకు నివేదించడము, తన సోదరుని భార్యతో పిల్లలను కనటము. ఈ ఈ ఐదు రకాల పనులు ఈ కలియుగంలో నిషిద్ధము. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బ్రహ్మ వైవర్త పురాణ. ఇది బ్రహ్మ వైవర్తన పురాణము నుంచి తెలుస్తున్నది మనకి. నెక్స్ట్ వర్స్ రీడ్ దట్. సిన్స్ యు ముస్లిమ్స్ కెనాట్ బ్రింగ్ killed cows back to life, you are responsible for killing them. Therefore, you are going to hell. There is no way for your deliverance. Translate. Muslimlu meeru aavulni champina aavulni meeru venaki tirigi teesukuraleru, tirigi vaatiki jeevithanni prasadinchaleru. Anduvalana deeniki baadhyathulu, veetini champadam valana daaniki baadhyathulu, baadhyulu meere. అందువలన మీరు నరకానికి పోతారు. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్. సో యు కెన్ సీ హౌ పీపుల్ హూ కిల్ కౌస్ దే ఆర్ గోయింగ్ టు గో టు హెల్ ఫర్ ష్యూర్. సో ఆవుల్ని వధిస్తే ఖచ్చితంగా వాళ్ళు నరకానికి చేరుకుంటారు. ఆఫ్ కోర్స్ యు కిల్ ఎనిమల్, ఎనీ ఎనిమల్ ఆల్సో యు గో టు హెల్, దట్స్ ఫర్ ష్యూర్. ఎటువంటి జంతువుని చంపినా మనం నరకానికే చేరుకుంటాం. A cow killer, as you see the next verse. Cow killers are condemned to rot in hellish life for as many thousands of years as there are hairs on the body of the cow. Can you translate that? Aavulni champina vallu naraka lokamlo enni samvatsaralu untarante aavu shariram pai unna chinna chinna romalu ఎన్నైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు అన్ని వేల సంవత్సరాలు వాళ్ళ నరకంలో శిక్ష అనుభవించి ఉండాల్సి ఉంటుంది. సో డు యు వాంట్ టు స్టే ఇన్ నరక్ ఫర్ ఆల్ దిస్ మెనీ హెయిర్స్ ఆఫ్ ద కౌస్? ఇన్ని సంవత్సరాలు పాటు నరకంలో ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు అంటే ఆవు యొక్క శరీరం మీద ఉన్న రోమాలు సంఖ్య ఎన్ని ఉంటే అన్ని సంఖ్యలకు వేల రెట్లు సంవత్సరాలు. కౌ కిల్లింగ్ ఇస్ బ్యాడ్, గోట్ కిల్లింగ్ ఇస్ బ్యాడ్, చికెన్ కిల్లింగ్ ఇస్ బ్యాడ్, ఫిష్ కిల్లింగ్ ఇస్ బ్యాడ్. సో ఆవును చంపడం కూడా మంచిది కాదు. అలాగే ఇతర ఏ జంతువుల్ని చేపని చంపడం కానీ లేదంటే కోళ్ళని చంపడం కానీ మేకలను చంపడం కానీ ఏదైనా మంచిది కాదు. ఫర్ ద టేస్ట్ ఆఫ్ ద టంగ్, ఇఫ్ యూ గోయింగ్ టు సఫర్, ఇస్ ఇట్ ఇంటెలిజెంట్ థింగ్? సో మన నాలుక రుచి కోసం ఇతర జంతువులను చంపడం తెలివైన పనా? వాట్ యు థింక్? ఏమంటారు మీరు? ఏమంటారు రేలు? ఆల్రైట్, నౌ వి హావ్ కవర్డ్ కిల్లింగ్ యానిమల్ ఇస్ బ్యాడ్. ఓకే, కెన్ యూ గో బ్యాక్ టు ద తెలుగు session. Now go to 313. Yes, so what do you think? Can you read this verse? Yajnasita sinah santo muchyante sarva kilbishai pujantate tatvagham papaye పపంచాత్మకారణాత్. అనువాదం: యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్న వారు కేవలము పాపమునే భుదింతురు.
భాష్యము. భగవద్ భక్తులు లేదా కృష్ణ చైతన్యంలోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులని పిలువబడుతురు. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయము 38వ శ్లోకం నందు తెలిపబడినట్లు వారెల్లప్పుడూ భగవాను ప్రేమ ఎందే నిలిచియుందురు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాదిదేవుడైన గోవిందుని అన్ని ఆనందములు నొసుగున వాణిని లేక ముకుందిని ముక్తి నొసుగున ముక్తి నొసుగువాడు లేక శ్రీకృష్ణుని సర్వాకర్షకుడు ప్రేమయందు దృఢముగా నెలకొని ఉందరు. కనుక దేవాదిదేవునకు తొలిత అర్పింపకుండా దేనిని వారు స్వీకరింపరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము కీర్తనము విష్ణు స్మరణము అర్చనము వంటి పలు భక్తి యొక్క సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించు ఇచ్చునేయుందురు. ఈ యజ్ఞాచరములు వారిని సదా భౌతిక జగత్తములందలి అన్ని రకాల పాప కూడిన అన్ని విధములైన కాలుష్యముల నుండి దూరముగా నుంచును. అట్లు కాక తన ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు దొంగలగుటయే కాకుండా అన్ని రకాల పాపములను భుజించినట్టు వారే కాగలరు. దొంగ మరియు పాపాత్ముడైన వాడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది అసాధ్యము. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందమగుటకు సులభ విధానముతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వహించేలా వారికి బోధింపవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు శాంతి గాని సుఖము గాని నెలకొన జాలవు. సో నౌ జస్ట్ నౌ వి సెడ్ అనిమల్ ఈటింగ్ ఇస్ బ్యాడ్. సో నౌ ఇట్ ఇస్ సెడ్ దట్ ఈవెన్ యు ఈట్ ప్లాన్ ఇస్ ఆల్సో బ్యాడ్ బికాజ్ ప్లాన్ ఆల్సో లివింగ్. ఇప్పుడే మనం చూసాము జంతువుల్ని చంపడం చాలా చాలా మంచిది కాదు అని, అలాగే మొక్కలను చంపడం కూడా మంచిది కాదు. సో ద సొల్యూషన్ ఇస్ దట్ వి మస్ట్ ఫస్ట్ ఆఫర్ ద ఫుడ్ టు గాడ్ కృష్ణ. సో దీనికి సమాధానం ఏమిటంటే ముందుగా మనం నైవేద్యము శ్రీకృష్ణ భగవాన్ అంటే నైవేద్యము చేయాలి. మనం ఏమి యు కెనాట్ ఆఫర్ ఫుడ్ టు ద దేవతాస్, దట్స్ నాట్ పాసిబుల్. దేవతలకి ఆహారమును మనం నివేదించలేము, అది ఓన్లీ టు కృష్ణ మాత్రమే, శ్రీకృష్ణ భగవాన్ మాత్రమే. యజ్ఞ శిస్తసిన అండర్స్టాండ్ మస్ ఆఫర్ ఓన్లీ టు కృష్ణ, యునో. యజ్ఞ శిష్టాసీన సంతో మీన్స్ అనగా శ్రీకృష్ణ భగవానుడికే నివేదించవలనని. So when you offer the food to Krishna only, the food will become purified. So Sri Krishna Bhagavan ki nivedinchina aaharamu sattva gunamagunu. So when the food is purified, it becomes prasadam. So aaharamu shuddhi aina tarvata adi prasadamu ani pilavabadunu. Sri Krishna Bhagavan ki nivedinchina aaharamu prasadamuga ప్రసాదమై శుద్ధి అయి మనకి లభించును. అండ్ దిస్ ప్రసాదం ఇఫ్ యు టేక్ దెన్ యు ఆర్ ప్యూరిఫైడ్ ఆఫ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీస్ దట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ విల్ ప్రివెంట్ యు ఫ్రమ్ యాక్టింగ్ ఆల్సో ఎనీ సిన్ఫుల్ యాక్టివిటీ దట్ యు డు ఇన్ ద ఫ్యూచర్. ఇన్ అదర్ వర్డ్స్ ఆల్ ద సిన్ఫుల్ యాక్టివిటీస్ యు హావ్ కమిటెడ్ విల్ ఆల్ బి వైప్డ్ అవుట్. సో ఈ శ్రీకృష్ణ భగవానుడి ప్రసాదం తీసుకున్నట్టు వలన గత జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోవును, ఈ జన్మలో చేసిన పాపాలు నశించిపోవును, భవిష్యత్తులో చేసిన పాపాలు కూడా నశించిపోవును. అండ్ బై టేకింగ్ ప్రసాదం యు గో బ్యాక్ టు ద స్పిరిచువల్ వరల్డ్. కేవలం ప్రసాదం తీసుకోవటం వల్లనే దేవాదిదేవుని లోకమునకు చేరుకోగలం. ఐ మీన్ లుక్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. యు కెన్ గో టు 39 ఫస్ట్ 39 So you see here the word yagya artha, yagya artha karma nayatra. So it is yagya artha, the translation is, it is food offered to yagyapati or only Vishnu. So yagya artha ka,
యజ్ఞాదాత్ అనగా విష్ణువు కొరకే యజ్ఞ రూపమున కర్మ యజ్ఞ రూపమున కర్మ చేయవలను. సో కెనాట్ ఆఫర్ టు అదర్స్ యు నో యు ఆఫర్ టు దేవత ఇస్ నాట్ ప్రసాదం. ఇతర దేవతలకు అన్య దేవతలకు నివేదించినది ప్రసాదం కాచాలదు. యు అండర్స్టాండ్ it does not become prasadam. No, you offer to Lord Shiva or Lord Durga or you have offered Ganesh and all, that is not considered as prasadam. That's why here it says yagya narta karma nayatra, only yagya pati is Krishna. Manam telusukovalsindi entante emitante yagnyapati Krishnudu matrame, ayanaku matrame manam naivedyam samarpinchavalam. Only by eating Krishna prasadam only you can get purified. Krishna prasadam tinutu valane manam mana yokka papamulanni nashinchipovu. You can go to 265. Yes, you read the Sanskrit. Prasade sarva dukhanam. అనువాదం ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యమును కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. సో యు సీ హౌ దిస్ వర్క్స్, యు ఆర్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మిజరీస్ ఆల్సో. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అన్ని రకాలైన మన మన దుఃఖములన్నిటి నుంచి బయటపడగలం. యు కెన్ గో టు ద చాప్టర్ 3 టాక్స్ 11 లాస్ట్ పారాగ్రాఫ్. యజ్ఞాచరణము అనేక ఇతర లాభములన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించను. అనగా సమస్త కర్మలు పరిశుద్ధములు కాగలవు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ దుర్గా స్మృతి, స్మృతి లాభే సర్వ గ్రంథీనాం విప్రమోక్ష అని చాందోగ్యపనిషత్తు 7వ స్కందము 26వ అధ్యాయము 2వ శ్లోకమునందు తెలుపబడినట్లు యజ్ఞాచరముచే ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారమును భుజించడం చేత మానవుని జీవన స్థితి పరిశుద్ధమగును. అట్టి జీవన స్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి అందలి సూక్ష్మ గ్రంథులన్నయు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతింపగలడు. మానవ సమాజమునకు అత్యంత ఆవశ్యకమైన కృష్ణ చైతన్యమునకు దారి తీయండి. So you see the difference, if you eat Krishna prasadam, then you come to the mode of goodness. కృష్ణ ప్రసాదం తీసుకున్నట్టు వలన, కృష్ణ ప్రసాదం భుజించడం వలన సాత్విక గుణములను పొందుదు, అనగా అన్ని మంచి గుణములనే పొందుదు. And then your brain, you know, you get good brains. Yes? And when you get good brains, then you can understand all these things. And when you... translate. అప్పుడు మన బుద్ధి పెరుగుతుంది. సో ఆ తర్వాత మనకి మంచి ఆలోచనలు వస్తాయి. And when you get good brain, then you can understand all this Vedic literatures and all this. మన బుద్ధి పవిత్రమైనప్పుడు మన ఈ వైదిక గ్రంథాలన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చును. And then you can go back to God, vipramoksha. సో అందువలన మనం ఈ విధముగా దేవాదిదేవుని లోకమునకు చేరుకోవచ్చును, మోక్షము లభించును. But if we eat all the forbidden things, then you cannot get good brains. ఒకవేళ నిషిద్ధమైన ఆహారం తీసుకున్నచో ఖచ్చితంగా మంచి మంచి స్మృతి లభించదు. మంచి స్మృతి లభించినచో
అన్ని ఇబ్బందులే కలుగును. And not only that, you'll go to hell. అంతే కాదు నరకమునకు కూడా చేరుకుందాము. So you see, by eating, it decides whether we go to heaven or we go to hell. కేవలం తినటం వల్లనే స్వర్గానికి చేరుకుందామా లేదా నరకమునకు చేరుకుందామా అనేది ఆధారపడి ఉంటుంది. Just like in your country also, a person who eat dog is called chandala, and nobody want to associate with him, low class. Yeah, mi deshamlo sunakamunu tine valani chandalku ani pilichutaru. Vallu manushulandarlo chitta chivari rakam ani cheppudaru. And the brahmana who eats prasadam, he is high class. బ్రాహ్మణుడు మంచి ఆహారం తీసుకోవటం వలన, శుద్ధమైన ఆహారం తీసుకోవటం వలన అతన్ని మొట్టమొదటి మనుషుల్లో మొట్టమొదటి వ్యక్తిగా, మొట్టమొదటి తరగతి చెందిన వ్యక్తిగా పరిగణించారు. సో మీట్ ఈటర్స్ లో క్లాస్, ప్రసాదం టేకర్స్ హై క్లాస్. మాంసాహారులు కిట్ట చివరి తరగతి వారిగా, ప్రసాదం తీసుకునే వారు మొట్టమొదటి తరగతి వారుగా చెప్పుదరు. So I have covered the subject on this eating of food. So nenu ippudu ee aaharam naku etuvanti aaharam teeskovali ane dani pai vipulanga vivarinchanu. So to make prasadam, it's very simple. Prasadam cheyadam anedi chaala sulabhamaina paddhati. You have to first cook without onion and garlic. సో ప్రసాదం చేయటం ఎలాగంటే, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా తయారు చేసుకోవాలి. అండ్ యు దెన్ యు హావ్ టు కుక్ విదౌట్ టేస్టింగ్. రుచి మాత్రం చూడకూడదు తయారు చేసేటప్పుడు. ఆఫ్టర్ యు కుక్ రెడీ, యు పుట్ సమ్ తులసి లీఫ్ ఆన్ ద ఫుడ్, ద రైస్, ద వెజిటబుల్స్ అండ్ ఆల్ దట్, అండ్ దెన్ యు ఆఫర్ ఇట్ టు ఎ పిక్చర్ ఆఫ్ కృష్ణ. ఆహారం తయారు చేసిన తర్వాత తులసి ఆకు అందులో ఉంచి శ్రీకృష్ణ భగవానుడికి నివేదించాలి. యా, యు ఆఫర్ ఇట్ బై సేయింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దెన్ యు సే ప్లీజ్ కృష్ణ టేక్ దిస్ ఫుడ్, అండ్ ఆఫ్టర్ 10-15-20 మినిట్స్ వాట్ ఎవర్ యు టేక్ ద ఫుడ్ ఫ్రమ్ కృష్ణ, అండ్ దెన్ యు మిక్స్ అప్ ఇన్ ఆల్ యువర్ కుకింగ్, అండ్ దట్ బికమ్స్ మహాప్రసాద్. ఈ శ్రీకృష్ణ భగవానుడికి నివేదించిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్పి 10-15 నిమిషాల తర్వాత తీసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది. ఆ మహాప్రసాదంని మీరు ఇంతకుముందు తయారు చేసిన మిగతా నైవేద్యాల్లో కలిపి ప్రసాదముగా మహాప్రసాదముగా భుజించుకోవచ్చును. And when you eat this mahaprasadam, that's it. Definitely you're going back to the spiritual world. ఈ మహాప్రసాదం తీసుకోవటం వలన ఖచ్చితంగా దేవాదిదేవుని లోకములకు చేరుకుందాం. And you also get free from all sinful activities. ఈ ఆహారం తీసుకో, ఈ ప్రసాదం తీసుకో, మహాప్రసాదం తీసుకోవటం వలన అన్ని పాప కర్మల నుంచి విముక్తి అవుదాము. You can prepare unlimited food with rice, dal, you know, sugar, you know, vegetables, so many things you can make. అనేకమైన రకముల వంటకాలు తయారు చేయవచ్చును. ఈ రైస్ తోని ఇంకా రకరకాల ఆహార పదార్థాలతో అనేక రకమైన పదార్థములను తయారు చేయవచ్చును. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ ప్రసాదం గురించి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యు కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. సో ఏ ఫుడ్ అయినా ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టి తీసుకోవాలంటారా సార్? ప్రభు, వాట్ ఈస్ సాయి ప్రసాద్ గారు సేయింగ్, సో ఎనీ ఫుడ్ వి మస్ట్ ఫస్ట్ ఆఫర్ టు కృష్ణ అండ్ దెన్ ఓన్లీ వి నీడ్ టు ఈట్. Any food means no onion, no garlic, no. Okay, that's I got it. Garlic and onion, okay. So other than that, garlic, no. So no coffee, no tea also, huh? Yeah, coffee, tea kuda teesukovadam nishuddham. Alage okay.
And your best is to cook yourself, because you buy from the shop, the person may not be very clean, you know. ఉత్తమైన మార్గం స్వామివారికి నైవేద్యమే తయారు చేసుకోవాలి. షాప్కి వెళ్ళి కొనుక్కోవడం వలన అతను అతను క్లీన్ గా లేకపోవడం, అతను పవిత్రంగా లేకపోవడం వలన అది తింటే మనకి కూడా అటువంటి గుణాలే వస్తాయి. కాబట్టి కృష్ణ విల్ నాట్ ఈట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ నాన్ డివోటీ. ఓకే, భగవానుడు భక్తులు కాని వాళ్ళు నైవేద్యం స్వీకరించారు. Oh, please do this, because by doing this, then Krishna gave you protection. So, daichesi Sri Krishna Bhagavanudiki naivedyam samarpinchandi. Aa vidham Sri Krishna Bhagavanudu mimmalni rakshistaru. Ah, prasade sarva dukkanam. So, please, very simple. You can eat as many things you want to eat, no objection. Just offer it to Krishna and eat as much as you like. తీసుకోవచ్చు ముందుగా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి? All right, we go to the next question. One question has taken 1 hour. You gave any questions on Andy? Next question, Prabhu. Why we need to chant Hare Krishna Maha Mantra? Why we have to chant Hare Krishna Maha Mantra? Yes, Prabhu, yes. Very good question. Tarvati Prashna, Hare Krishna Maha Mantra Manu Yenduku Japinchale, Yenduku Japinchalsana Avasaram Undi. So, Hare Krishna chanting, first of all, you must know this Hare Krishna mantra is coming from God Himself, and is the Maha Mantra. So, ఈ హరే కృష్ణ మహామంత్రము శ్రీకృష్ణ భగవాన్ నుంచే మనకు లభిస్తుంది. This Hare Krishna mantra is said to be the Maha Mantra. హరే కృష్ణ మంత్రం అనేది మంత్రం మహామంత్రం అని పిలుస్తారు. There are many mantras, but it's only this mantra is called as Mahamantra. Chala mantralu unnai kani ee Hare Krishna mantramanu maatrame mahamantram ani pilustaru. Because there are so many mantras. So chala mantralu unnai kani Hare Krishna mantram maatrame mahamantram ani pilustaru. This Hare Krishna mahamantra is not an ordinary mantra. హరే కృష్ణ మహామంత్రం ఇది సాధారణమైన మంత్రము కాదు. దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కెన్ యూ గో టు ఐ డోంట్ నో యూ కెన్ గో సిసి ఆడి ఆడి 776 హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. Give me a minute. Okay, you explain that. This one can I explain? For spiritual progress in the age of Kali, there is no alternative. There is no alternative. To the holy name of the Lord. Okay, sorry, you go to 340 Adi Lila 340.
Can you read the bottom verse? Hare Krishna, can you, this is from Hare Krishna mantra is specially mentioned in the many Upanishads such as the Kali Santana, where it is said. From there you read? The Hare Krishna mantra is specifically mentioned in many Upanishads such as Kali Santarana Upanishad, where it is said, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Iti Shodashakam Nam Nam, Kali Kalmasha Nashanam, Natha Parataraupaya, Sarva Vedeshu Drishyate. After searching through all the Vedic literature, one cannot find a method of religion more sublime for this age than the chanting of Hare Krishna. Jagan Prabhu. Translation. Hare Krishna Mahamantramu Prachekinchi Chala Upanishadulo Udaharinchabadindi. Udaharanaku Kali Santana Upanishad. Andulo Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare Mantram. అన్ని వైదిక గ్రంథాలను వెదికిన తరువాత ఇటువంటి మంత్రము, ఇటువంటి మహాద్భుతమైన మంత్రము ఈ కలియుగంకి లభించలేదు. సో దిస్ ఇస్ హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది మహాద్భుతమైన కార్యము. సో దిస్ హరే కృష్ణ మంత్ర ఇతి సోదాక్ష నామ్నా 16 వర్డ్ మంత్ర. Yeah, so yeah. Daksha means 16 words, huh? Hare Krishna is 16, okay? Mahamantra anedi 16 padalu kalisi unna mantram. This mantra, Kali Kalmasu Nasanam, it destroys all the effect of Kali. కలి కల్మస నాశనం అనగా కలియుగం యొక్క అన్ని రకాలమైన పనుల్ని నాశనం చేస్తుంది ఈ మంత్రం. ఇన్ కలియుగ వాట్ ఇస్ ద సింప్టమ్ ఆఫ్ కలియుగ? వాట్ ఇస్ ద సింప్టమ్ ఆఫ్ కలియుగ? కలియుగ మీన్స్ మీట్ ఈటింగ్, ఇల్లిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఇంటాక్సికేషన్. కలియుగం యొక్క పరిస్థితి ఏమిటంటే మాంసాహారము, మద్యపానీయములు సేవించుట, జూదం ఆడుట, అనైతిక శృంగారంలో పాల్గొనట, ఇదే కలియుగంలో జరుగుతున్న పని. కలియుగంలో మొత్తం జరుగుతున్న పనులు. అండ్ నాట్ ఓన్లీ ఇస్ దిస్ ఫోర్త్ ప్రిన్సిపల్ ఇస్ అన్ ఐరన్ ఏజ్ ఆఫ్ క్వారల్. Quarreling and fighting. Ade kaakunna eppudu eppudu edutu varuto durbhasalu aadukovadam, tagulu aadukovadam, yuddham cheyata, yuddhalu chesukovadam, ide pani kaliyugamlo. So in this age, always quarreling and fighting and everything, the cure for this is Kali, this Hare Krishna mantra, this Kali Kalmasu Nasanam, it destroys all this bad effect. ఈ కలియుగం యొక్క దుష్కర్మలన్నిటినీ ఈ హరే కృష్ణ మహామంత్రం నాశనం చేస్తుంది. ఈ కలియుగంలో మొత్తం అంతా ఎప్పుడు కూడా యుద్ధాలు, తగువులాటలు ఇదే ఉంటుంది. అయినప్పటికీ ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన కలి యొక్క కల్మషాలన్నీ నాశనం అయిపోతాయి. And after searching from the Vedas, and of course there are so many mantras in the Vedas, you cannot find a better mantra than this. Vedic shastralu annitiloni vedikina taruvata kuda Hare Krishna maha mantram vanti goppa mantram edi kuda ledu. So therefore, this is why it's called the Maha Mantra. Anduvalana ee mantramunu Maha Mantram ani pilustaru. You understand? So can you go to this chapter 6, Bhagavad Gita 6:12? Purport, huh?
6:12 purport. Six, huh? Yeah. Yeah, it's a 6:11:12 together, right? Yeah, right to the bottom. You can say the word here. Hare Nama, yeah, this is the one. Kali Hare Nama. Yes. Chen. Hare Nama, Hare Nama, Hare Nama, Iva Kevalam, Kalav Nasyeva, 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 Gatiranyatha. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవాను పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు. సో దిస్ మంత్ర ఇస్ ది ఓన్లీ వే ఇన్ కలియుగ. ఈ మంత్రం ఒకటే ఈ కలియుగానికి ఏకైక సాధనం. హి సేస్ హరే నామ హరే నామ. ఇక్కడ హరే హరే నామ హరే నామ అని చెప్పబడుతుంది. Understand? That's why this Hare Krishna mantra is recommended in this age. ఈ కలియుగమునకి ఈ కలియుగానికి ఇవ్వబడిన మంత్రం హరే కృష్ణ మహామంత్రమే. And just by chanting this Hare Krishna mantra, all your sinful activities are finished. కేవలము ఈ హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారానే అన్ని రకాలైన పాప కర్మలన్నీ నశించిపోవును. You go to 6:27. Bhagavatam. You can read the purport. Huh? Just read. Simply by chanting one holy name of Hari. Can you read? Simply by chanting one holy name of Hari, a sinful man can counteract the reactions to more sins than he is able to commit. కేవలము ఒకే ఒక్క హరినామం జపించడం వలన ఒక మనిషి చేసిన పాపములు అనంతమైన పాపములు ఎన్ని ఎన్ని పాపములైనా నశించిపోవును. Next verse. If one chants the holy name of the Lord, even in a helpless condition or without desiring to do so, all reaction of his sinful life depart, just as when a lion roars, all the small animals flee in fear. Garuda Puranam. Garuda Puranam nunchi evaraina okka sari kevalam okka sari swami gari naamunu japinchinacho అతనికి ఇష్టం లేకపోయినా లేదా అలా చేయటానికి తనకి ఇష్టం లేకున్నా చేసినా ఏ విధంగా చేసినా తనకి నిస్సహాయ స్థితిలో స్వామివారి నామమును పలికినా అన్ని పాపకర్మలన్నీ నశించిపోతాయి. ఒక సింహము గర్జించినప్పుడు మిగతా చిన్న 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 జంతువులన్నీ ఎలా భయంతో పారిపోతాయో అలాగా. నెక్స్ట్ వన్. By once chanting the holy name of the Lord, which consists of two syllables, Ha, Ri, one guarantees this path to liberation. Skanda Puranam. Must say the word. Yeah, Skanda Puranam. Yeah. Skanda Puranam nunchi okkasari Hari ani palikinanta matramane muktiki mukti margamulo పయనించడం అనేది సో యు కెన్ సే బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ సో మచ్ బెనిఫిట్ యు గెటింగ్. సో మనం చూడవచ్చు జపం చేయటం వలన చాలా ఉపయోగాలు హరినామ జపం చేయటం వలన చాలా ఉపయోగాలు కలుగుతున్నాయని మనకు తెలుస్తుంది. సో గో టు 6:27. సారీ 6:327. నౌ యు 6:27.
This is spoken by Yamaraja. So ఇది యమరాజ్ యముడు యమధర్మరాజు చెప్పింది. మై డియర్ సర్వెంట్స్, ప్లీజ్ డు నాట్ అప్రోచ్ సచ్ డివోటీస్ ఫార్ దే హ్యావ్ ఫుల్లీ సరెండర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దే ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అండ్ దేర్ నరేషన్స్ ఆర్ సంగ్ బై ద డెమిగాడ్స్ అండ్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధలోక. ప్లీజ్ డు నాట్ ఈవెన్ గో నియర్ దెమ్. They are always protected by the club of Supreme Personality of Godhead. And therefore, Lord Brahma and I, even the time factor, are not competent to chastise them. Translate that, please. Please mute yourself if you are not audible. Please mute yourself if you are not talking. Huh? I'll mute her. Who's controlling this? Can you mute? Yeah, one second. I'm muting. Yamaraj Naru, Nayaka Priyamaina Sevakulara, Daichesi, Sri Krishna Bhagavan Adiki, Dasohamaina, Bhaktulu Daggariki Matram Velladu. Kanisam. వారు ప్రతి ఒక్కరికి సమానం, వారు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. వారి యొక్క కీర్తిని దేవతలు కూడా వారిని కీర్తిస్తూ ఉంటారు. ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధలోకం నుంచి ఇతర దేవతలందరూ కూడా వారిని ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు. దయచేసి వాళ్ళ దగ్గరలో కూడా వెళ్ళవద్దు. వారు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చక్రముచే సంరక్షిస్తూ ఉంటారు. దేర్ఫోర్ అందువలన బ్రహ్మ నేను ఈ కాలము కూడా వాళ్ళతో పోటీ పడలేము. నేను బ్రహ్మదేవుడు కాలము కూడా వారితో మేము పోటీ పడలేము. ఈ విషయాన్ని యముడు యమభటులతో చెప్తున్నారు. సో యమరాజ్ ఇస్ టెల్లింగ్ టు హిస్ సర్వెంట్స్ సెడ్ టు సో గో టు 29 నౌ. మై డియర్ సర్వెంట్స్, please bring to me only those sinful persons who do not use their tongues to chant the holy name of and qualities of Krishna, whose hearts do not remember the lotus feet of Krishna even once, and whose heads do not bow down even once before Lord Krishna. Send me those who do not perform their duties towards Vishnu, which are only duties in human life. Please bring me all such fools and rascals. నా ప్రియమైన సేవకులారా, ఎవరైతే వారి నాలుకని ఒక్కసారి, కనీసం ఒక్కసారి కూడా శ్రీకృష్ణ భగవాన్ నామాన్ని ఉచ్చరించడానికి ఉపయోగించరో అటువంటి వారిని, అలాగే వారి హృదయంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాద పద్మములను గుర్తుంచుకోలేని వారిని, అలాగే వారి శిరస్సును ఉపయోగించి సాష్టాంగ నమస్కారం చేయని, శ్రీకృష్ణ భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేయని వారిని, అలాగే వారి యొక్క విధులను విష్ణువుకు సంబంధితమైన విధులను చేయని వారిని, అలాంటి విధులే మనిషి జీవితం యొక్క ముఖ్యమైన విధి అయినప్పటికీ అలాంటి విధులు చేయని వారిని, అలాంటి మూర్ఖులను మాత్రమే నా దగ్గరికి తీసుకురండి అని యమధర్మరాజు వారి సేవకులకు చెప్తున్నారు, యమభటులకు. సో యు సీ హౌ ఇఫ్ యు డోంట్ చాన్ అండ్ రిమెంబర్ ద లార్డ్ దెన్ యు ఆర్ కెండిడేట్ ఫర్ గోయింగ్ టు సీ యమరాజ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ చేయకపోతే మనం యమలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని. బట్ ఇఫ్ యు చాన్ దెన్ యమరాజ్
got no jurisdiction of you. శ్రీకృష్ణ భగవాన్ నామమును జపిస్తే జపించిన జపించినచో యమరాజు యమధర్మరాజుకి యమధర్మరాజు అలాంటి వ్యక్తులను తీసుకెళ్ళటకు అర్హత లేదు. ఈవెన్ ఇన్ డ్రీమ్స్ యు విల్ నాట్ సీ దెం. యమధర్మరాజు ఈవెన్ ఇన్ కలలో కూడా రారు. కలలో కూడా ఆయన రారు, దగ్గరలోకి రారు. యుగో 6:1:19. Although not having fully realized Krishna, persons who have even once surrendered completely onto his lotus feet and who have become attracted to his name, form, qualities and pastimes are completely freed from all sinful reactions, for they have thus accepted the true method of atonement. Even in dreams, such surrendered souls do not see Yamaraj or his order carriers who are equipped with ropes to bind the sinful. Translation. Sri Krishna Bhagavanani purtiga ardham chesukolenappatiki okke okka sari kevalamu Sri Krishna Bhagavanadi pada padmamulaku dasoham aithe dasoham aina vallu mariyu Sri Krishna Bhagavanadi namamunaku రూపమునకు ఆయన గుణములకు ఆయన లీలలకు ఆకర్షితులైన వారు పూర్తిగా అన్ని రకములైన పాపము నుండి విముక్తులవుతారు. ఇదే అసలైన పద్ధతి పాపకర్మల నుంచి విముక్తి అవుటకు. కలల్లో కూడా అటువంటి దాసోహమైన ఆత్మలు యమరాజు లేదా అతని యొక్క సేవకులని చూడలేరు. సో యు సీ హౌ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ద యు నో ఇఫ్ యు చాన్ ఈవెన్ యు నాట్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ యట్ ఈవెన్ సచ్ పర్సన్స్ కెన్ ఈవెన్ యమరాజ్ విల్ నాట్ గో టు దెం. శ్రీకృష్ణ భగవాన్ నామమును జపించినా చాలును, ఆధ్యాత్మిక జ్ఞానములో అనుభవపూర్వకములై ఉండనవసరం లేదు. అలాంటి వారు కూడా యమరాజుని చూసే అవకాశం లేదు. సో సీ హౌ పవర్ఫుల్ దిస్ మంత్ర ఇస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మంత్రం అనేది ఎంత శక్తివంతమైనదో అని. దట్స్ వై ఎనీవన్ హు సీరియస్ యు షుడ్ ఇమిడియట్లీ స్టార్ట్ చాంటింగ్. సో అందువల్ల ఎవరైనా దీని గురించి చింతిస్తే, దీని గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ You can go to Bhagavad Gita. Purport. You see the words Aho Bhatta. Read this verse. Aho bata swapachoto gogariyan yajna vigre vartate nama tubhyam tepus tapateste juhavo sannurarya brahmanu This one now you cannot chant like that, huh? Aho bata svapakoto garyan yajik vagre vartate nama tubhyam
ते पुस्तपास्ते चुहु सास्नार्य ब्राह्मण ऊचु नाम ग्रनंति हेते. दिस इज द मीटर. अंडरस्टैंड? यू मस्ट लर्न ऑल्सो चैंटिंग प्रॉपरली. अंडरस्टैंड? यस प्रभु, यस प्रभु. ऑल राइट, रीड द ट्रांसलेशन. हे प्रभु, प्रभु प्रभु मुख्यंदे मूचंडे. हे प्रभु, नी पवित्र नाम संकीर्तन चेयुवाड़ु शुनक मांसमुनु तिनुचुंडालनि कुटुंबमु वंटि अदम कुटुंबमुन जन्मिंचिननु अतडु अत्युन्नत आत्मानुभूति स्थिति नोंदिनट्टिवाडे. अट्टि व्यक्ति वैदिक कार्यकलापमुलन्निटिनि अनगा అన్ని విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టి అనితో సమాను మగును. అతడు సమస్త పుణ్య తీర్థములతో స్నానమాచరించినట్టి వానితో వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనము చేసినట్టి వాడి వానితో సమాను మగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమునకు ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును. కనుకనే కేవలము కర్మకాండకు మాత్రమే ఆకర్షితులు కాకుండా ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును చక్కటి వివేకముతో అవగాహన చేసుకునవలను. అట్లే మరింత అధికమైన ఇంద్రియ తృప్తి కొరకై స్వర్గలోకములను చేరవలనని వాంఛింపకూడదు. ఈ యుగములో సామాన్య మానవునికి వైదిక కర్మకాండలయందు విధింపబడిన నియమ నిబంధనలన్నింటినీ అనుసరించుట లేక వేదాంతమును ఉపనిషత్తులను లోతుగా అధ్యయనము చేయుట గాని సాధ్యపడదు. వేదముల ప్రయోజనములను సాధించుటకు అధికమైన కాలము, శక్తి, జ్ఞానము, వనరుల వంటి సాధనములు అవసరముండును. అవన్నీ ఈ యుగమున అత్యంత దుర్లభములు. కానీ దట్ వర్స్ ఇస్ ట్రాన్స్లేటెడ్ రెడీ ఎనఫ్. ఓకే. సో యు సీ హౌ ఇంపార్టెంట్ బై చాంటింగ్ కృష్ణ నేమ్ ఈవెన్ అ పర్సన్ ఇస్ చండాల ఇస్ ప్రమోటెడ్ టు ద హైయెస్ట్ ప్లాట్ఫామ్. మనం గమనించినట్లయితే చండాలుడైన వాడు కూడా శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ చేస్తే ఉత్తమమైన వాడిగా గుర్తించుదురు. జస్ట్ బై చాంటింగ్ కేవలం శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ చేసే ఇన్ కలియుగ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ యు నో. ఈ కలియుగంలో అంతా మొత్తం అంతా మంచిది కాదు. నథింగ్ గుడ్ ఇన్ కలియుగ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. కెన్ యూ గో 12, 3, 51. My dear king, although Kali Yuga is an ocean of faults, there is still one good thing about this age. Simply by chanting the Hare Krishna Maha Mantra, one can become free from material bondage and be promoted to the transcendental kingdom. Can translate that? Oh, Premaina Raja, ee kaliyugam mastam anni rakalamaina dosamulato nindi unna maha samudram ainappudiki okke oka manchi gunam unnadi. అది ఏమిటంటే చాంటింగ్, అదేమిటంటే హరే కృష్ణ మహామంత్రం జపించడం. ఇలా చేయటం వలన ఈ భౌతిక బంధనము నుంచి విముక్తి లభిస్తుంది. విముక్తి లభించి ఆధ్యాత్మిక లోకాలకి తీసుకెళ్ళబడతాం. Next verse. Whatever result was obtained in Satya Yuga by meditating on Vishnu, in Treta Yuga by performing sacrifices, and in Dwapara Yuga by serving the Lord's lotus feet can be obtained in Kali Yuga simply by chanting the Hare Krishna Mahamantra.
ట్రాన్స్లేషన్ జగన్ బాబు. సత్యయుగంలో విష్ణువు మీద విష్ణువుని స్మరించడం వలన, త్రేతాయుగంలో యజ్ఞం చేయటం వలన, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాను పాదపద్మములకు సేవ చేయటం వలన కలుగు ఫలితములు కలియుగంలో హరే కృష్ణ మహామంత్ర జపించడం వలనే లభించను. Can you go to 12:13:23? I offer my respectful obeisances unto the Supreme Lord Hari, the congregational chanting of whose holy names destroy all sinful reactions, and the offering of obeisances unto whom relieves all material suffering. So can you read that translated? Translate that. దేవత దేవుడైన హరికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు, వినయపూర్వకమైన నా యొక్క సాష్టాంగ నమస్కారములు. అతని యొక్క నామముల్ని జపము చేసినంత మాత్రమే అన్ని రకమైన పాపములన్నీ నశించుకోవును. అతనికి సాష్టాంగ నమస్కారం చేయటం వలనే ఈ భౌతికములో ఉన్న అన్ని క్లేశములు తొలగిపోవును. నామ సంకీర్తనం. So by chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, you get so much mercy from the Lord. Hare Krishna Mahamantram japinchadam valana Shri Krishna Bhagavanudi prasadam manaku labhinchadu, anugraham manaku labhinchunu. You can go to Madhya Leela 22:34. It is my vow that if one only once seriously surrenders unto me, saying, my dear Lord, from this day I am yours, and prays to me for courage, I shall immediately award courage to that person, and he will always remain safe from that time on. This verse is from Ramayana Yuddha Kanda, 1833, was spoken by Lord Ramachandra. లార్డ్ రామచంద్ర ఈ విధంగా చెబుతున్నారు. మనం రామాయణంలో యుద్ధకాండ 18:33 నుండి నా యొక్క శపథం ఏమిటంటే, కేవలం ఒకే ఒక్కసారి నాకు శరణాగతి పొందితే ఓ దేవాది దేవుడా, ఈ రోజు నుంచి నేను నీవాడిని, అండ్ ఈ రోజు నుంచి నేను నీవాడను నాకు ధైర్యమును ప్రసాదించండి అని ప్రార్థించినచో, నేను వాళ్ళకి వెను వెంటనే వాళ్ళకి ధైర్యమును ఇచ్చేదను. ఆ విధముగా అతను అన్ని వేళలా రక్షించబడుతూ ఉంటాడు. So you see how even if you just chant once, from that day onward the Lord will give all protection. కేవలం ఒకసారి స్వామివారి నామస్మరణ చేసిన వెంటనే అక్కడి నుంచి ఆ చేసిన వెంటనే అతను రక్షించడం మొదలు పెడతారు. So can you go to 1:14 Bhagavatam?
Living beings who are entangled in the complicated meshes of birth and death can be freed immediately by even unconsciously chanting the holy name of Krishna, which is fear by fear personified. జీవాత్మలు జనన మరణ చక్రంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో చిక్కుకొని ఉన్న జీవాత్మలు ఈవెన్ జనన మరణ చక్రంలో చిక్కుకొని ఉన్న జీవాత్మలు తెలియకున్న కనీసం ఒక్కసారి శ్రీకృష్ణ భగవాన్ అనే నామస్మరణ చేసిన అతడు ఆ చక్రం నుంచి బయటపడి ఆ చక్రం నుంచి బయట వెను వెంటనే ఆ చక్రం నుంచి బయటపడుతున్నాడు. See how powerful the holy name of Krishna is, even if you chant unconsciously. Sri Krishna Bhagavan namasmarana manaki telikunna ne chesina sare telikunna telikunna chesina sare enta enta shaktivantamainado chudandi. What is unconscious chanting? Suppose I pick up the phone and say, Hare Krishna, who is talking? This is unconscious chanting. Yeah. Anukokunna ante evunaina Hare Krishna ani manu pilichinappudu manu Hare Krishna anedi Shri Krishna Bhagavan ni uddeshinchindi kaadu, vairokorni uddeshinchi pilichinadi ainappudu kuda adi kuda chaala shaktivantamainadi. Is it clear? Ardhamainda? Anta ardhamainda? ఈ జపం జపం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సాగర్ ప్రభు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు ప్రభు, ఆల్ క్లియర్. గుడ్, ఆల్ క్లియర్. మిగతా వాళ్ళు ఎవరికైనా క్వశ్చన్ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వేరే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. Any more questions? So you think it is worthwhile to chant Hare Krishna? Hare Krishna Mahamantra japinchanam anedi upayogapadutundani meeru anukuntunnara? What do you say? Em antaru? No, nobody is saying anything. No, all are unmute. Unmute them, they can talk. Mere dana maatladalanukunte maatladochu. Ee phone lo unna mute button untundi kada, dani meeda otti maatladochu. Edaina cheppalanukuntunara, edaina prashna adagalanukuntunara? Anybody? Nobody want to talk? There are 20 old people here, no? Okay. Evarikaina evarikaina prashnalu unte adagochu. Nobody is saying anything. Jagan Prabhu, naku oka question undi Prabhu. ఎస్ సాగర్ ప్రభు, ఈ పాండమిక్ లో చాలా మంది మంచి వాళ్ళు కూడా చనిపోతున్నారు, మంచి వాళ్ళు చనిపోతున్నప్పుడు బాధపడుతున్నారు, చెడ్డవాళ్ళు చనిపోతున్నప్పుడు చేసుకున్న కర్మలు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు. సో ఈ ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎంత వరకు కరెక్ట్? ఓకే సాగర్ ప్రభు, క్వశ్చన్ ఈస్ ప్రభు, ఇన్ దిస్ పాండమిక్ దేర్ ఆర్ మెనీ పీపుల్ డైయింగ్. There are good people dying and there are bad people also dying. When the good people dying, they are feeling bad, and then the bad people dying, they are saying he has got his sinful reaction. So this thinking is, how much correct is this thinking?
person who dies by doing sinful work, he will have to suffer the consequence. పాప కర్మలు చేయటం వల్ల చనిపోయే వ్యక్తి ఆ పాప కర్మల యొక్క ఫలితమును అనుభవించి తీరాలి. So Krishna explained in the Bhagavad Gita chapter 16 text 19 and 20. Can read. तानहं दुषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपां यस्समशुभानासुरेष्वविनोषु. అనువాదము: అసూయ కలిగినట్టియు, క్రూరములైనట్టియు, నరాధములైనట్టియు వారిని వివిధ అసుర జన్మలనడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. ఈ శ్లోకము ఒక జీవుని ప్రత్యేక దేహమునందు ప్రవేశింపజేయటం అనినది శ్రీకృష్ణ భగవానుని విశేష అధికారమని అత్యంత స్పష్టముగా చెప్పబడినది. అసుర స్వభావము కలిగిన మానవుడు భగవాను పరమాధికారమును అంగీకరింపగా తన ఇచ్ఛానుసారమే వర్తించినను అతని భవిష్యత్ జన్మము మాత్రము అతనిపై కాకుండా దేవాదిదేవుని నిర్ణయంపైననే ఆధారపడి ఉండును. జీవుడు మరణానంతరము దైవశక్తి పర్యవేక్షణమున మాతృగర్భమున ప్రవేశపెట్టబడిననియు, అక్కడ అతడు తగిన దేహమును పొందుననియు శ్రీమద్భాగవతం తృతీయ స్కంధము తెలుపబడినది. కనుకనే భౌతిక జగత్తున జంతువులు, కీటకములు, మానవులు వంటి పెక్కు జీవజాతులను మనము కాంచుచుందము. ఇవన్నీ శ్రీకృష్ణ భగవాను శక్తిచే ఏర్పరపబడినవే గాని యాదృచ్ఛికములు కావు. అసుర స్వభావం గల మానవులకు సంబంధించినంత వరకు వారు సదా అసుర యోనులందే ఉంచబడదరనియు, తత్కారణముగా వారు అసూయ కలిగిన వారుగను నరాధములుగను కొనసాగుచుందరనియు ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అట్టి మానవులు ఎల్లప్పుడూ కామపూరితలుగాను హింసా ప్రవృత్తితో నిండియున్నట్టి వారు ద్వేషముతో నిండి అపవిత్రులుగా ఉందరు. అరణ్యములందు నివసించు పలు రకములైన వేటగాండ్రు అట్టి అసుర జీవజాతికి చెందిన వారుగా పరిగణింపబడుదురు. నెక్స్ట్ వర్స్. ఓ కౌంతేయ, అసుర జీవజాతులయందే మరల మరల జన్మించి అట్టి వారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనము నొందుదురు. భగవానుడు పరమ దయామయుడు అనే విషయము విదితమే, కానీ అతడు అసుర స్వభావం గల వారి ఆడ మాత్రము ఎన్నడూ దయ స్వభావం కలిగి ఉండడని మనం ఇక్కడ చూచుచున్నాము. అసుర స్వభావం గలవారు ప్రతి జన్మయందును అవే అసుర యోనులయందు ఉంచబడుదురని, పరమ పురుషుని దయను పొందలేక క్రమముగా వారు పతనము చెందుదురనియు కూడా స్పష్టముగా తెలుపబడినది. ఆ విధముగా వారు చివరకు శునక శూకర మార్జాలముల వంటి హేయమైన దేహములను పొందుతురనియు స్పష్టముగా చెప్పబడినది. అట్టి దానవ స్వభావులు మరుసటి జన్మలో ఎట్టి స్థితియందున్నను భగవానుని కృపను పొందు అవకాశమే లేదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. వేదములందు కూడా అట్టి మానవులు క్రమక్రమముగా పతనము చెంది శునక శూకరములుగా జన్మింతురని తెలుపబడినది. చాందోగ్యోపనిషత్తు 5వ స్కందము 10వ అధ్యాయం 7వ శ్లోకం తెలుపబడినది. భగవానుడు అట్టి అసుర స్వభావం గల వారి పట్ల దయలేని వాడైనచో అతనిని సర్వదయామయుడుగా ప్రకటింపకూడదని కూడా ఇక్కడ ఎవరైనను వాదింపవచ్చును. అట్టి ప్రశ్నకు సమాధానముగా దేవాదిదేవుడు ఎవరి పట్లనూ ద్వేషమును కలిగి ఉండడని వేదాంత సూత్రము 2వ స్కందము 1వ అధ్యాయము 34వ శ్లోకము నుండి ఎరుగువచ్చను. అసుర స్వభావాలను అధమ జన్మలయందు పడద్రోయట కూడా భగవాను దయకు మరి యొక్క లక్షణము. ఉదాహరణకు భగవాను నుంచే వదింపబడుట అసురులకు శుభమే కాగలదు. ఎందుకనగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవాను నుంచే వదింపబడిన వారందరూ ముక్తిని పొంది
ఉండిరని వైదిక గ్రంథములందు చెప్పబడినది. పురాణములందు రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వంటి అనేకమైన అసురుల చరిత్రలే ఇందుకు నిదర్శనములు. వారిని వధించుటకే భగవానుడు వివిధ అవతారములను దాల్చను. కనుక దేవాది దేవునిచే వధింపబడు అదృష్టము కలిగినచో అసురులకు కూడా భగవాను దయ చూపబడినట్లే అగును. So you see, finish, yeah? Yes, sir. So this is all those people who are sinful. So idanta paap karmalu cheyuchunna manushulu gurinchi cheppabadindi. And who are these kind of people? Can you go to next verse? So ee rakamaina manushulu evarante ee shlokamlo chustam manu. Those who have read the verse. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్మదాదేవత్రయం త్యజేత్. అనువాదం: కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరకస్వరములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. సో దిస్ ఇస్ హౌ యు గో టు హెల్. ఈ విధముగా నరకమునకు మనం చేరుకుంటాం ఈ రకమైన కారణముల ద్వారా. యు గో టు 640 భగవద్గీత. కెన్ యు రీడ్ దట్? శ్రీ భగవాన్ ఉవాచ: పార్థనైవేవ నామూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతచ్చేత్ దుర్గతిం తాత గచ్చితి. అనువాదము: శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, శుభకార్యములందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడు చేయ పరాజితుడు కాడు. ఉత్తీర్ణుడు కాని యోగి యోగభ్రష్టుడు, పుణ్యజీవులు వసించే పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించరు. సో దోస్ హు ఆర్ సక్సెస్ఫుల్ దే గో టు ద హెవెన్లీ ప్లానెట్ ఎంజాయ్ అండ్ దెన్ దే కమ్ బ్యాక్ అగైన్ హియర్ టు రీస్టార్ట్ ద డివోషనల్ సర్వీస్ అగైన్. ఎవరైతే విజయమును సాధించలేరో వారు పుణ్యలోకములకు చేరుకొని అనేక సంవత్సరముల ఆనందమును అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి ఈ లోకమునే జన్మిస్తారు. See how much for person who does good, so there is no loss for the person who does good. మంచి చేతన మనుషులకి అతనికి ఎప్పుడు నష్టము జరగదు. But for a person who do bad, so there's terrible news for them. చెడు చేసిన వ్యక్తులకి వాళ్ళకి చెడు చేసిన మనుషులందరికీ కష్టకాలమే ఉండను. యు కెన్ రీచ్ 240. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. భాష్యము: కృష్ణ చైతన్యముతో కర్మను అనురించట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యం. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏనాడు నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభింపబడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే ఉండును. లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ
పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావంను కలిగి ఉండను. కనుక నే కృష్ణ చైతన్యమునందు చేయబడి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100% సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవాను కృపచే అతడు చివరికి 100% ఫలితమును పొందెను. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయం 17వ శ్లోకమునందు ఈ విషయమునకు సంబంధించిన ఒక చక్కని శ్లోకము కలదు. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నునరించువాడు పొందే లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమనే ఇట్లు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడు ఎట్టి లాభమును పొందగలుగును? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహ త్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం వైపుకే కొనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించును. ఇది ఏ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. So you see how you cannot lose if you become a devotee. మనం చూసినట్టయితే భక్తుడైనచో మనకి నష్టం ఏమీ జరగదు. So people who have died here in the COVID problem, if they are devotees, they get promoted to the spiritual world. ఈ కోవిడ్ వలన చనిపోయిన వాళ్ళు డివోటీ భక్తులందరూ ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటారు. But those who are not devotees, then they have to go to terrible suffering. భక్తులు కానిచో ఘోరమైన నరకయాతను అనుభవించే తీరాలి. It is says in 9.3. Can you read? Bhagavad Gita 9.3. Read this. Ashraddhadana purusha dharmasyasya parantapa apraapyamam nivartante mrutyu samsaravatmani. Anuvadam. O Shatrunjayuda, ee bhakti yukta sevayandu shraddha lene varu nannu pandajalaru. Anduche varu ee bhautika jagatmanandali janana marana margamunake tiriguvattaru. So those who are not faithful, they have to return to the cycle of birth and death. మనం ఇక్కడ గమనించినట్లయితే శ్రీకృష్ణ భగవాన్ గురించి నిజాయితీ శ్రీకృష్ణ భగవాన్ పై నిజాయితీ లేని వారు ఈ ఈ భౌతిక లోకమునకు జనన మరణములను పొందవలసి ఉంటుంది. యు కెన్ గో 14:18. అనువాదం. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుతురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతరు. హేయమైన తమోగుణమునందున్న వారు నరకలోకమునకు పతనము చెందురు. Read the purport. భాష్యము.
త్రిగుణములందలి కర్మల వలన కలిగే ఫలితములు ఈ శ్లోకమున మిక్కిలి స్పష్టముగా వివరింపబడినవి. స్వర్గలోకములతో కూడిన ఊర్ధ్వ గ్రహ మండలం ఒకటి కలదు. ప్రతి ఒక్కరు మిక్కిలి ఉదాత్తులై ఉందరు. సత్వగుణమునందలి పురోగతి ప్రమాణమును అనుసరించి జీవుడు ఈ గ్రహ మండలమందలి వివిధ లోకములకు ఉద్ధరింపబడవచ్చును. విశ్వమునందలి ప్రథమ పురుషుడైన బ్రహ్మదేవుడు నివసించు బ్రహ్మలోకము సత్యలోకము అత్యున్నతమైనట్టిది. బ్రహ్మలోకమునందలి అద్భుతమైన జీవన స్థితి పరిగణకు అతి కష్టమైనదని ఇదివరకే మనము తెలుసుకుంటే, కానీ అత్యంత ఉన్నత స్థితి అయిన సత్వగుణము ద్వారా అట్టి జీవిత పరిస్థితి ప్రాప్తింపగలదు. రజోగుణము సత్వ తమోగుణముల నడుము ఉండుటచే మిశ్రితమైనది. మానవుడు సదా ఒకే గుణ ప్రభావమునందు ఉండజాలడు, కానీ అతడు రజోగుణమునందు ఉండిపోయినచో అతడు ఈ భూలోకమునందే రాజుగనో సంపన్నుడుగనో జన్మను పొందుచుండును. కానీ వస్తువునకు రజోగుణమునందునందును అతడు సర్వదా నిలువలేనందున పతనము చెందుటయు సంభవించను. రజ తమోగుణములతో కూడిన ఈ భూలోక వాసులు కృత్రిమముగా యంత్ర సహాయమున ఊర్ధ్వలోకములు నిన్నడును చేరజాలరు. అంతేకాకుండా రజోగుణమునందున్నవాడు తదుపరి జన్మమున బుద్ధిహీనుడగుటకు అవకాశము కలదు. అధమ గుణమైన తమోగుణము ఇక్కడ అత్యంత హేయమైనదిగా వర్ణింపబడినది. అట్టి తమోగుణమున చేసిన కర్మకు ఫలితము మిక్కిలి ప్రమాదకరముగా ఉండును. కనుకనే భౌతిక ప్రకృతి యందు అది మిక్కిలి అధమైన గుణము. మానవ జాతులకు క్రింది స్థాయి పక్షులు మృగములు సరీసృపములు వృక్షములు మున్నగు 80 లక్షల జీవజాతులు ఉన్నవి. జీవుని తమోగుణ ప్రాబల్యమును అనుసరించి ఈ వివిధ హేయ స్థితులు యందు అతడు ప్రవేశపెట్టుబడుచుండును. ఈ లోకమునందు తామస అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఉన్నత గుణమునకు వృద్ధి చెందకుండా నిరంతరము తమోగుణమునందే కొనసాగు వారిని ఆ పదము సూచించను. వారి భవిష్యత్తు మిక్కిలి అంధకారముగా నుండును. రజస్తమోగుణములందున్న మానవులు సత్వగుణమునకు ఉద్ధరింపబడుటకు ఒక అవకాశము కలదు. అది ఏ కృష్ణ చైతన్యము. కానీ ఈ అవకాశమును వినియోగించు కొనలేని వారు తప్పక అధమ గుణములందే కొనసాగుదురు. So you see how if you are dying, if you don't die properly, if you go to different place, if you die with Krishna, God consciousness, then very auspicious, you go up, if not to the spiritual world. మరణించే సమయమున శ్రీకృష్ణ భగవాన్ ని గుర్తుంచుకుంటే మంచి జరుగుతుంది, లేకపోతే అంత చెడులే జరుగుతుంది. ఇండియా ఇస్ ఎ పవర్ఫుల్ ప్లేస్, పుణ్య భూమి. భారతదేశము పుణ్యభూమి అని పిలుస్తారు. But born in this Punya Bhumi, if you don't take up this process of chanting Krishna name, then it's wasting time, wasted everything, opportunity is wasted. ఇటువంటి పుణ్య భూమిలో జన్మించిన మనము శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ జపము చేయకపోతే సమయం వృధా చేసినట్టే, ఈ జీవితం వృధా అయిపోయినట్టే. Yes. Yes or not? It's such a powerful place. But you don't take advantage, then what to do? ఈ పుణ్యభూమి అనేది అత్యంత గొప్పదైన ప్రదేశము. దీనిని మనం ఉపయోగించుకోలేకపోతే ఏం చేయగలం? Can you go to 1644?
my lord, it is not possible for one to be immediately freed from all material contamination by seeing you. Not to speak of seeing you personally, merely by hearing the holy name of your lordship only once, even chandalas, men of the lowest class, are freed from all material contamination. Under the circumstances, who will not be freed from material contamination simply by seeing you? Anuvadam. O Devadi Deva. నిన్ను ప్రత్యక్షముగా చూసి ఒకని యొక్క అన్ని రకాల భౌతికమైన బంధనం నుంచి విముక్తి కావడము చాలా కష్టము. నీ గురించి మాట్లాడడం, నీతో నిన్ను చూసి మాట్లాడడం కాకుండా నీ నామమును ఒకే ఒక్కసారి విన్నను. చండాలుడైన మనుషులలో అతి తక్కువ చిట్ట చివరి తరగతికి చెందిన చండాలు కూడా ఈ భౌతిక బంధనం, ఈ భౌతిక కల్మషముల నుంచి విముక్తి లభించను. A human being can attain perfection in life by self-realization through the Vedic literature and its practical application. This is possible especially for a human being born in India, the land of piety. A man who obtains birth in such a convenient position but does not understand his self is unable to achieve the highest perfection. Even if he is exalted to life in the higher planetary system. అనువాదము. మనిషి ఆత్మ సాక్షాత్కారము వైదిక శాస్త్రములు మరియు వాటిని అనుసరించడం ద్వారా పొందవచ్చును. ప్రత్యేకించి ఎవరైతే ఈ భారత భూమి పుణ్యమైన ఈ భూమిలో జన్మించి ఉంటారో వారు ఒక మనిషి ఈ పుణ్యభూమిలో జన్మించిన తర్వాత కూడా ఈ వైదిక శాస్త్రం యొక్క ఉచ్చిష్టమైన స్థితిని అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకునే వ్యక్తి కాకపోయి అయ్యర్ ఈ విశ్వంలో మొట్టమొదటి లోకాల్లో ఉన్నప్పటికీ కూడా జీవించినప్పటికీ కూడా నిష్ఫలమగును. సో హౌ ఫార్చునేట్ యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, ఈవెన్ యు హావ్ టు డై, ఇట్స్ ఆల్సో ఫార్చున్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భారత భూమిలో జన్మించడం అనేది చాలా అదృష్టం. బికాజ్ దిస్ భారత భూమి వై ఇస్ కాల్ పుణ్య భూమి, గాడ్ వాక్డ్ ఆన్ యువర్ కంట్రీ. భారత భూమిని పుణ్య భూమిని ఎందుకు పిలుస్తామంటే ఈ పుణ్యభూమిపై దేవాదిదేవుడు నడిచారు. God never go to any other part of the world, only India. Devadi Devudu ee prapanchamlo itara pranthaliki vellaledu, only Bharat Deshamlone unnadu. That's why it is called punya bhumi. Anduvalana manam ee Bharat Deshanni punya bhumi ani pilustam. So if you do some little tapasya and chant his name, then you don't come back again when you die. So anduvalana chinna tapas chestu హరే కృష్ణ మహామంత్రం జపించుకోవడం వలన చనిపోయేటప్పుడు దేవాదిదేవుని లోకానికి తీసుకెళ్లబడతాము, ఈ లోకానికి తిరిగి రాము. బట్ యు హావ్ టేకెన్ ఇన్ సచ్ బర్త్ ఇన్ సచ్ ఎ ప్లేస్ అండ్ డోంట్ టేక్ అప్ ద ప్రాసెస్,
సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం. అటువంటి పుణ్యభూమిలో జన్మించిన తర్వాత ఈ పద్ధతిని మనం స్వీకరించకపోతే సమయాన్నంతా వృధా చేసినట్లే. Don't you think so? Ask them. So, మీకు అనిపించట్లేదా భారత భూమిలో జన్మించడం అనేది పుణ్యం అని? అండ్ ఈ కృష్ణ చైతన్య మార్గమును అవలంబించాలని అనుకోవటం లేదా? That's why Krishna say in the Bhagavad Gita, chapter 18, text 66. Chan. Sarva dharma mamekam charanam vraja aham tvam sarva papebhyo mokshayishyami ma shuchaha. Anuvadam. సర్వ విధములైన ధర్మమును త్యజించి కేవలము నన్నే శరణం పొందుము. సర్వ పాప ఫలము నుండి నేను నిన్ను ముక్తిని గావింతను. భయము నందకుము. సో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బై డైయింగ్ ఆఫ్ కోవిడ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ సర్టన్. కోవిడ్ వలన మరణిస్తున్నామా లేదా వేరొక విధంగా మరణిస్తున్నామా అనేది లేదా ఏ విధమైన మరణమైనా మరణం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బట్ ఇఫ్ యు బికమ్ కృష్ణ కాన్షియస్ దెన్ యు డోంట్ కమ్ బ్యాక్ అగైన్. మనం కృష్ణ చైతన్యమును పొందినచో మళ్ళీ తిరిగి ఈ లోకమునకు రావాల్సిన అవసరం లేదు. Yes, 4.9 Bhagavad Gita. జన్మకర్మ చ మేదివ్యం యోగం వ్యవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. సో వాట్ యు డిసైడ్? అందువల్ల మీరు ఏమి నిర్ణయించుకున్నారు? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, ప్రశ్నలు? సాగర్ ప్రభు, ఓకేనా? మీకు ఆన్సర్ దొరికిందా? దొరికింది ప్రభు. ఓకే, థ్యాంక్స్ ప్రభు. సో ఐ హోప్ దట్ యు విల్ ఆల్ స్టార్ట్ చాంటింగ్ హరే కృష్ణ. సో మీరందరూ హరే కృష్ణ మహామంత్రం జపిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇట్ బి వెరీ నైస్ ఇఫ్ యు కెన్ చాంట్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. సో హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు, అది చాలా మంచి విషయం. Yes. So okay, I guess we will stop here. Okay, brother. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ టైమ్. అందరికి ధన్యవాదములు మీ సమయమును వెచ్చించినందుకు. సో యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అవర్ డివోటీస్ హియర్ ఇన్ దిస్ ఛానల్. దే బి గ్లాడ్ టు బి ఆఫ్ హెల్ప్ టు యూ. ఇంకేమైనా ప్రశ్న అంటే ఇక్కడ భక్తుల్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు సహాయం చేస్తారు. హరే కృష్ణ, ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథ్ కృష్ణ ప్రభు, విమల్ కృష్ణ ప్రభు అండ్ కృష్ణ కుమార్ ప్రభు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. హరే కృష్ణ, ఆల్ గ్లోరీస్ టు ప్రభు. హరే కృష్ణ ప్రభు. Rich. 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 Rich.